పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja-store.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అనేక రకాల బాధ్యతలు మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి కష్టపడతారు. ఈ కరోనా వల్ల తిన్నటువంటి దెబ్బ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. కొనుగోళ్ళు అమ్మకాలు లాభిస్తాయి. అప్పులు తీరుస్తారు. మరో కోణంలో వచ్చినటువంటి డబ్బుల్ని చక్కగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. కాకపోతే మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. క్రమశిక్షణ లేకపోవటం, చదువు లేకపోవటం, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా మానసిక వేదన కారణమవుతాయి. 2-wheeler మీద వాళ్ళు వెళ్తున్నప్పుడల్లా మీ గుండె దడదలా కొట్టుకుంటుంది. మీ బాధలు చెప్పుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు. మీ బాధలు మీరే చెప్పుకోవాలి. సరే, ప్రవేశ సంకల్పం ఎలా ఉంటే అలా అవుతుంది. మనం చెప్పినా వినిపించుకునే వ్యక్తులకి మనం ఏం చెప్తాం? ఎడారి ఇసుకలోంచి తైలాన్ని తీయొచ్చు, కానీ మూర్ఖుల మనసుని రంజింపలేమని చెప్పారు పెద్దలు. అదేవిధంగా స్థిరరాశుల అభివృద్ధికి మీరు చేసే ప్రణాళికలు వృద్ధి చెందుతాయి. నూతనమైనటువంటి కంపెనీల నుంచి ఆఫర్స్ వస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించి మీ వరకు మీకు మినహాయింపు ఉంటుంది. ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళకి, పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆశాజనకమైన రోజులు గోచరిస్తున్నాయి. ఇనుము, ఇసుక, ఇటుకిరాళ్ళు, నూనె ఇలాంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో శనికి సంబంధించినవి, ఇవి మీకు బాగా లాభిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం మీ వాళ్ళకి లభించడం, విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పి తెలుసుకొని సంతోషపడడం జరుగుతుంది. మూలిగే నక్క మీద నా తాటికాయ పడ్డట్టు మీ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న డబ్బులు సహాయం చేయండి, బ్యాంకులో వేయండి అని మిమ్మల్ని కోరతారు. వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి. వాళ్ళు ప్రాణాస్పదమైన వ్యక్తులు. మీకు కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, అల్లుడు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి మీరు అప్పు చేసి డబ్బులు పంపిస్తారు. ఈ దిక్కుమాల కరోనా ఒక ఈ భారతదేశంలోనే కాదు కదా, ప్రపంచం మొత్తం చుడుతోంది. మన బాధలు మనం అనుభవించడం కాకుండా వేరే వాళ్ళే కరోనా బాధలు వస్తే అది కూడా మనమే భరించాలి. చంపపెట్టు, గోడ పెట్టు రెండు. కనుక దేవుడి మీద భారం వేసి మంచి రోజుల కోసం ఎదురు చూద్దామని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర బాసు హోమం చేయాలి. ఏలినాటి నడుస్తుంది. ఈ అఘోర బాసు హోమాన్ని కార్తీక మాసంలో చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ దేవీ నవరాత్రోత్సవాల్లో అమ్మవారికి అష్టభుజ తేలతోటి పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆరావళి కుక్కుమ, సిద్ధగంధం, లక్ష్మీ సందనం, సుగంధ సిద్ధ గంధాక్షితలు ఇవన్నీ కూడాను ఉపయోగించి చక్కగా అమ్మవారి సేవ చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కుందిలో, దీపారాధన కుందిలో 2 చుక్కలు పరిమళ గంధం వేస్తే చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. మీకు ఏకాగ్రత కుదురుతుంది. ఓసారి చేసి చూడండి.